ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు ఫుడ్స్ నమస్తే వెల్కమ్ టు నేను సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొత్తం ఓవరాల్ గానే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రచార పర్వం ముగిసినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి లాస్ట్ చివరి గంటలలో ముఖ్యంగా రామ్ చరణ్ ప్రచారంలోకి రావడం అల్లు అర్జున్ కూడా ప్రచారంలోకి రావడం కానీ ఎవరు ఊహించినటువంటి విధంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాలను మరింత హీట్ పుట్టించేటువంటి అంశాలుగా మారాయి దీనికి సంబంధించి మనం మాట్లాడదాం అసలు మెగా స్టార్స్ ఎవరి వైపు నిలిచారు ఎవరి వైపు ఉన్నారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం లాస్ట్ గంటలలో వచ్చినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ అచిఫేటర్ కేశవ్ గారు సార్ నమస్తే సో మొత్తం అంతా బానే ఉంది చిరంజీవి మద్దతు ఇచ్చారు రామ్ చరణ్ వచ్చి ప్రచారం చేశారు మిగతా వరుణ్ తేజ్ స్టార్స్ ఇట్లందరూ వచ్చి పవన్ మద్దతు ఇస్తున్నారు పిఠాపురంలో ఇంకా మెగా కాంపౌండ్ మొత్తం పవన్ వెనకే ఉంది అని సందర్భంలో చివరి గంటలో ఒక బిగ్ ట్విస్ట్ అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి ప్రకటించడమే కాదు నేరుగా ప్రచారం చేసినంత పనిచేశారు పెద్ద సభలో దీంతో కొంత డైలమా వచ్చింది ఏపీ ప్రజల్లో జనసేన కార్యకర్తల్లో కానీ మిగతా నేతల్లో కానీ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని ఇది స్టార్స్ అనేది కాకుండా ఒక ఫ్యామిలీగా చూడాల్సి ఉంటుంది మనం ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలుగా చూడాలి మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబం గతంలో కూడా కుటుంబాలను చీల్చేటువంటి రాజకీయాలు ఉంటాయని చెప్పని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు సీఎం కూడా నేరుగా ఇదే కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాజకీయం చీల్చిందా లేదంటే కుటుంబంలో ఏమైనా చీలికలు ఉన్నాయా అనే సందేహం వచ్చేలాగా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అలాగే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఆయన వెనకే ఉన్నాం అనేటువంటి మాటని ఒక ట్వీట్ రూపంలో అల్లు అర్జున్ రెండు రోజుల క్రితం తెలియజేశారు అలానే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలని వెల్లడించినటువంటి పరిస్థితి అదే తరుణంలో ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకోవడానికి చిరంజీవి గారు ఫ్యామిలీతో సహా వెళ్లారు వచ్చిన తర్వాత ఆయన పిఠాపురం వెళ్తారనేటువంటి అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది అయితే నేను వెళ్ళడం లేదు అనేటువంటి మాట ఆయన చెప్పారు ఎవరు ఊహించిన విధంగా రాత్రికి రాత్రి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పొద్దున్నే రామ్ చరణ్ ఆయన తల్లితో పాటు వెళ్తున్నారని అలానే మార్నింగ్ వచ్చిన అప్డేట్ ఏంటంటే వాళ్ళతో పాటు అంటే రామ్ చరణ్ ఆయన తల్లి సురేఖతో పాటు అల్లు అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు అంటే ఏంటి మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు బాబా బామ్మర్దుల మధ్య ఉండేటువంటి సఖ్యత గురించి చాలా వరకు చర్చించేవాళ్ళు చిరంజీవి గారు అల్లు అరవింద్ గారికి ఉన్నట్టు అంటే ఆ జనరేషన్లో అల్లు రామనంగి గారి జనరేషన్ ఆ పెద్దల జనరేషన్ పక్కన పెట్టేస్తే చిరంజీవి అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఒక కాంబినేషన్ లాగా కలిసిమెలిసిగా ఉండేటువంటి కుటుంబం అనేటువంటి ఇమేజ్ ఉంటే తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ అంటే ఇటు రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళంతా యాక్టర్స్ అవ్వడం తెరపైన అల్లు అరవింద్ ఏమో తెర వెనుక నడిపారు అంతా నడపాల్సినటువంటి మంత్రాంగం అంతా కూడా అరవింద్ అండ్ రామ్ చరణ్ వచ్చరికి ఇద్దరు స్క్రీన్ పైన పోటీ పడేటువంటి స్థాయి ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే నేషనల్ స్టార్ కింద అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇన్నేళ్ల చరిత్రలో మొదటిసారిగా అందుకున్నారు తెలుగు నటుడు అనేటువంటి క్రెడిట్ని ఆయన పొందారు సో ఇవన్నీ కూడా ఆ విధంగా చూస్తే ఫ్యామిలీ పరంగా చూస్తే అందరూ పవన్ కళ్యాణ్ వెంట అన్నారు చివరి నిమిషంలో ఇచ్చినటువంటి ట్విస్ట్ ట్విస్టు ఒకటి ఆయన ప్రచారం చేయలేదు అక్కడ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు కారణం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళకి అనేటువంటిది ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఆమె క్లాస్మేటు నాగిని రెడ్డి అంటే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య సో వీళ్ళు ఇద్దరు కూడా ఫ్రెండ్ కాబట్టి నా ఫ్రెండ్ ఆయన ఆల్రెడీ శిల్పారవి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నంద్యాల రెండోసారి ఆయన పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి సో ఆయన ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆయన ఇంటి ముందర జరిగినటువంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు కాకపోతే ఏంటంటే అతను మంచి మిత్రుడు ఆయనను గెలిపించండి లేదా ఆయన గెలవాలనే ఆకాంక్షతో ఆయన ఇంటికి వెళ్ళినటువంటి సంకేతం ఇది ఇది ఏ ఉద్దేశంతో చేసినా కానీ మెగా ఫ్యాన్స్కి సంబంధించినంతవరకు చూస్తే అది ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తానికి ఎక్కువ శాతం అవకాశాలు కనిపిస్తున్నాయి అవును శిల్ప శివ రవిచంద్ర కంటే కూడా పవన్ కళ్యాణ్ దగ్గర యాక్చువల్గా అల్లు అర్జున్కి కానీ అల్లు అరవింద్ ఫ్యామిలీకి కానీ సో అలాంటి దగ్గర వ్యక్తికి దగ్గరికి వెళ్లకుండా మద్దతు ఇవ్వకుండా ఫ్రెండ్ కు మద్దతు ఇచ్చాడంటే దీని ఎట్లా చూడొచ్చు అంటే పవన్ కళ్యాణ్ పోటీ లేనప్పుడు ఈయనకు మద్దతు ఇస్తే ఇంత కాంట్రవర్సీ వచ్చేది కానీ ఇంత డిస్కషన్ వచ్చేటువంటిది కాదు పవన్ కళ్యాణ్ నేరుగా ఉన్నాడు అక్కడ బరిలో చిరంజీవి లాంటి వ్యక్తి మద్దతు ఇచ్చారు ఆ అల్లు అర్జున్ ఒకప్పుడు మనం గతంలో చాలాసార్లు చూసాం ఆ చిరంజీవి ప్రస్తావన లేకుండా ఆయన ఏ ఆడియో ఫంక్షన్ లో కూడా చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం అంత ఈ కుటుంబానికి మద్దతుగా బాసడగా నిలిచినటువంటి అల్లు అర్జున్ ఈ రోజు పవన్ కళ్యాణ్ కాకుండా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం అనేది ఏ రకంగా చూడొచ్చు ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ అలానే చిరంజీవి గారు కానీ కొన్ని సందర్భాల్లో చెప్పిన మాటలు మనం వింటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి రీతిలో మీరు ఖచ్చితంగా రండి ప్రచారం చేయండి అని అడిగేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి రమ్మని పిలవలేదు కాబట్టి బహుశా అల్లు అర్జున్ వెళ్ళలేదేమో వాళ్ళు రమ్మని పిలిచారు కాబట్టి వెళ్ళారని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుందేమో అది ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంటుంది అయితే ఒకటి ఇక్కడ క్లియర్గా అర్థమైందో పిల్లలు పెరిగే కొద్దీ ఇలాంటి ఆలోచించి తీసుకునే నిర్ణయాల అనాలోచిత నిర్ణయాలు అనేది వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే మనం బయట నుంచి కామెంట్ చేయలేము ఏది వాస్తవం అనేది నిజంగానే ఏదైనా ఒకవేళ తేడాలు ఉండి ఉంటే ఫ్యామిలీలో తేడాలు ఉండి ఉంటే ఆయనకి ఒక ట్వీట్ చేసి ఈయనకి మాత్రం వెళ్ళి ఫిజికల్ ప్రజెన్స్ ఇస్తే బాగుంటుంది అది ఇంకా బలమైన సంకేతం అని ఫీల్ అయ్యి ఉన్నారనుకోండి అది వేరేగా ఉంటుంది నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది అది వాళ్ళ ఇష్టం కాకపోతే ఒకటేంటంటే ఒక ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక చర్య చేసేటప్పుడు దాని పర్యవసానాలను ఆలోచించుకోవాలి ఆ స్థాయిలో ఇప్పుడు సినిమా వాళ్ళని చూసి ఓట్లు వేసేస్తారా అనేటువంటి చర్చ పదే పదే జరిగితే ఆ చర్చ ఎప్పుడు జరిగినా కానీ ఎన్టీ రామారావు తర్వాత ఎప్పుడు కూడా రియాలిటీలో జరగలేదు చిరంజీవి లాంటి వారే పార్టీ పెట్టి గెలవలేని పరిస్థితి అంటే పార్టీని గెలిపించుకోలేనటువంటి పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ పద్యాల నుంచి పోరాటం చేస్తున్నారనేటువంటి విమర్శలు వచ్చినాయి అయితే ఇది ఒక కీలకమైనటువంటి సందర్భం ఈ సందర్భంలో జరగబోయేటువంటి పరిణామాలు రాబోయేటువంటి భవిష్యత్తుకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న పోరాటం నాదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఆ సందర్భంలో ఆయనకి ఎవరు అండగా ఉండాలనేది మెగా ఫ్యామిలీలో ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళ నిర్ణయానుసారం చూస్తే కనుక అల్లు అర్జున్ కొంత బాసటగా నిలిచి మిగతా తన మిత్రుడికి కేటాయించారా అనేటువంటి సందేహాలు కూడా రావచ్చు దీని మీద ఇంకా ట్రోలింగ్స్ అని జరుగుతాయి ఇప్పుడు ఎన్నికల ప్రచారం చివరి సందర్భంలో చివరి గంటల్లో వచ్చినటువంటి ఇది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ సిపి ఆయన మద్దతు ఆయన పార్టీకి మద్దతు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ పర్యవసనాలు ఊహించకుండా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారని మనం అనుకోలేం ఒకవేళ ఊహించి ఏం జరిగినా పర్వాలేదు అనుకుని వెళ్ళి ఉంటే కన్నా దాని పర్యవసనాలు ఆయనే భరిస్తాడు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ జనసేన మద్దతుదారులే కానీ ఏపీ ప్రజలే కాని నిజంగా అసలు ఈ సినిమా స్టార్ల మద్దతు మాకు అవసరమా అనేటువంటి ఆలోచన కూడా వచ్చినట్టు కనపడుతుంది ఈ లాస్ట్ ఈ కన్ఫ్యూజన్ సందర్భం సినిమా సినిమా రాజకీయాలను మనం వేరు చేసి చూడలేము ఒక సందర్భాన్ని బట్టి రాజకీయం సినిమా ఒకటిగా మారిపోయే పరిస్థితి ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఉండే రాజకీయాల గురించి మనం అసలు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో ఇవన్నీ ఒక స్థాయి రాజకీయాల్లో చూసేటువంటి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటువంటి విషయం ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే అల్లు అర్జున్ నిర్ణయం పట్ల ఇప్పుడు ఆయన గతంలో ఏంటి ఒక ప్రోగ్రామ్ లో అల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆయన ఏదో తోలనాడారు తోలనాడడం కూడా కాదు వాళ్ళ అనౌన్స్ చెప్పను బ్రదర్ అనే చిన్న డైలాగ్ అన్నాడు ఆడియో ఫంక్షన్ లో వాస్తవానికి ఏంటంటే వాళ్ళు కొంచెం ఓవరాక్షన్ చేశారు ఈయన కంట్రోల్ చేశారు సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ అనేటువంటి ట్రోలింగ్స్ చాలా చూసాం మనం అప్పుడు సోషల్ మీడియా కొంచెం తక్కువ ఇప్పుడు పెరుగుతూ పోయే కొద్ది ఆ గ్యాప్ను పెంచుతూ పోయారు బట్ ఏంటంటే ఈ ఈ ఈ సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి ప్రకటన కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నేరుగా ప్రచారానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లి ఆయన పాలకొల్లులో పాలకొల్లు వీళ్ళ సొంత ఊరు అల్లు అరవింద్ గారు అల్లు రావలింగ గారు సొంత ఊరు కాబట్టి అక్కడికి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు సో అది ఒక బలమైన సంకేతం అప్పుడు మరి శిల్పారవి కూడా పోటీ చేశాడు అప్పుడు వాళ్ళ మధ్య అంత సంబంధ బాంధవ్యాలు లేవేమో బహుశా అని చెప్పాడు అప్పుడే వారానికి ఒకరోజు కలిసాము ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి కలుస్తున్నాం ఇప్పుడు అలాంటప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అనేది ముందు వెనక ఆలోచించి అల్లు అర్జున్ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మనం అర్థం చేసుకోవాలి అయితే ఒకటి బ్యాలెన్స్ చేసేటువంటి యాక్టివిటీ లాగా అటు రామ్ చరణ్ ఇప్పుడు రామ్ చరణ్ కుక్కుటేశ్వర ఆలయంలో తల్లితో కలిసి పూజలు చేసిన తర్వాత చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నివాసానికి వెళ్ళారు అక్కడ కూడా జనసందోహం అక్కడ చాలా మంది జనం వచ్చారు అక్కడ కూడా ర్యాలీ అంటే ఒక రకంగా ర్యాలీ కాదు ఆయన వెళ్తున్నటువంటి వెహికల్ వెంట జన మొత్తం ఆ వీధి పొడవునా నిలబడి ఉంటే ఆయన బయటకు వచ్చి అందరూ కూడా అభివాదం చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి రామ్ చరణ్ వెళ్ళారు అక్కడ ఆయనకి స్వాగతం పలికారు అది అక్కడ సన్నివేశం ఎందుకంటే సొంత బాబాయి వెళ్ళారు పూజలు చేశారు ఇదంతా కూడా ఒక ఇండికేషన్ వాళ్ళతో కలిసి అల్లు అరవింద్ తేలడం అది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఇది జరుగుతుంది కాబట్టి ఆయన వెళ్ళారా ఈ సంకేతాలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు అల్లు అరవింద్ ఫ్యామిలీ వేరు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ వేరు అనేటువంటి చర్చ ఈజీగా జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో సో ఆ సందర్భంలో దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఆయన బహుశా అక్కడికి వెళ్ళారు మన దగ్గర విజువల్స్ కూడా వచ్చినాయి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి అందులో అది ప్లే చేస్తే తెలుస్తుంది ఈజీగా ఆ అల్లు అరవింద్ వస్తారు రామ్ చరణ్ రా వెళ్ళారు ఆయన ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నివాసం ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అందరితో కూడా సంప్రదింపులు జరిపారు ఇంకా చెప్పాలంటే నాగబాబు నెలన్నర రోజులుగా ఆయన పిఠాపురంలోనే మకాం పెట్టి ఉన్నారు పిఠాపురంలో ఉన్నటువంటి ఓటర్లతోనే కలుస్తున్నారు అలానే పవన్ కళ్యాణ్ గెలిపించేటువంటి ప్రయత్నాల్లోనే ఆయన బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ వచ్చేసరికి ఎందుకు అటు వెళ్ళారు అనేది అంటే ఇవే ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది కానీ ఓటమి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయాలు రాష్ట్ర భవిష్యత్తు రాబోయేటువంటి నాయకుల్లో ఉండేటువంటి స్థిరత్వం బలమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవు వీటిని ఆధారంగా చేసుకుని అంటే కేవలం రాజకీయ నాయకుల హంగులు ఆర్భటాలు చూసి మనం ఓట్లేస్తే పరిస్థితులు ఒకలా ఉంటాయి అలానే సినిమా తలుకుబెలుగులు చూసి ఓట్లేస్తే ఇంకోలా ఉంటాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ పదేళ్లుగా పోరాడుతున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయనను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాని నాయకులు కాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయడం ఒకటి అలానే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఈ ఐదేళ్లలో చేసినటువంటి సర్వీసెస్ ఈ రెండింటి మధ్య పోలికగా చూడాలి కానీ సినిమా దృష్టిలో పెట్టుకుని ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు అల్లు అర్జున్ ని ఇంత ట్రోల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జనసేన ఇది వాళ్ళంతా ఒక గ్రూప్ కాబట్టి ఇది ఒక కొత్త అంశం వచ్చింది ఇప్పుడు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు రాజకీయంగా సినిమా వాళ్ళకి చాలా మంది ఉంటారు ఎన్టీఆర్ కూడా కొడాలి నాని మంచి మిత్రుడు సో ఆయనకు టీడీపీతో ఉన్నటువంటి కుటుంబ సంబంధాలు గాని ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ ఆ రీత్యా ఆయన ఫ్రెండ్ అయినా కూడా ఆయన మద్దతు రానటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు అల్లు అర్జున్ వచ్చినటువంటి సందర్భంలో సో ఆ నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అంటే ఒకటి ఇప్పుడు కొడాలి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టడానికి కారణమే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ తోనే ఆయనకి గుడివాడలో అత్యంత కీలకమైనటువంటి సీట్ అది ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు రిప్రజెంట్ చేశారు అదే గుడివాడ నుంచి రావి శోభనాద్రి చౌదరి వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ అనమాట అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వాళ్ళ కొడుకు వెంకటేశ్వరరావు అనేటువంటి ఆయన రావి వెంకటేశ్వరరావుని కాదని ఆ రోజు సీట్ ఇచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అక్కడి నుంచి వరుసగా ఇప్పుడు ఆయన మూడు సార్లు గెలిచినటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో కుటుంబంలో ఉన్నటువంటి వేరియేషన్స్ నేపథ్యంలో ఒకరికి మద్దతు పలిగితే ఇంకో సమస్య వస్తుంది కాబట్టి కొంత జూనియర్ ఎన్టీఆర్ మౌనం పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు కళ్యాణ్ రామ్ కూడా కావచ్చు ఎందుకంటే కళ్యాణ్ రామ్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ రాకపోయినా కానీ చంద్రబాబు నాయుడు పాదయాత్రకు వెళ్ళారు అన్నీ చేశారు బట్ హరికృష్ణ సరిపోయిన తర్వాత ఇద్దరు అనాధములు ఒకటిగా మారారు ఈ విషయంలో మమ్మల్ని వేరు చేస్తున్నారు కుటుంబంలో అనేటువంటి బాధ వాళ్ళలో ఉంటే ఉండి ఉండొచ్చు అందుకని వాళ్ళు బయటపడకుండా వాళ్ళ సినిమా ఏదో సినిమా వ్యవహారంలో ఉన్నారు ఇక్కడ అల్లు అర్జున్ చేసింది ఎలా ఉందంటే కుటుంబం కంటే మేము ఫ్రెండ్షిప్ ఎక్కువ అనేటువంటి రీతిలో ఇచ్చేంత గొప్ప ఫ్రెండ్షిప్ అంటే ఆరు నెలల కోసం కాల్సే ఫ్రెండ్షిప్ అని వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజలకి ఇచ్చినటువంటి ఇండికేషన్ ఏంటంటే ఏదో జరగ జరగబోతుంది ఒక అద్భుతం జరగబోతుంది శిల్పారవి మంచివాడు కావచ్చు ఐదేళ్లలో ఆయన పర్ఫార్మెన్స్ ప్రజలు చూసుంటారు ఈ పర్ఫార్మెన్స్ను ను బట్టి వాళ్ళు ఓటు వేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు అల్లు అర్జున్ చెప్తేనో స్నేహారెడ్డి వెళ్ళి ప్రచారం చేస్తేనో జరిగేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి అది క్లియర్ అలానే మోహన్ రెడ్డి శిల్పా రవి గనక అద్భుతంగా పనిచేసి ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకుంటారు సో ఈ ఈక్వేషన్స్లో ఏంటంటే అది లాస్ట్ డే అటువైపు అటువైపు జరుగుతున్నప్పుడు ఇటువైపు ఇటువైపు జరుగు ఆయన ఒకవేళ వెళ్ళి ఫ్రెండ్షిప్ కొద్దీ ఇంట్లో కలిసి వచ్చారంటే అది వేరు బట్ బయటకు వచ్చి అభివాదాలు చేయడము ఇవన్నీ చూస్తే అది ఒక పార్టీ మెసేజ్ కింద మారిపోయింది వైఎస్ఆర్ సిపి మొత్తానికి మాకు మద్దతు పలుకుతారు అనేటువంటి ప్రచారం వైఎస్ఆర్ సిపి అనుకూల మీడియా ఇక్కడ రెండు మీడియాలు ఉన్నాయి ఇక్కడ మూడో మీడియాని ఎవరు పట్టించుకోరు తటస్థంగా చెప్తే ఎవరికి నచ్చదు అయితే అటు కొట్టాలి లేదా ఇటన్నా కొట్టాలి కాబట్టి వాళ్ళేంటంటే అటు తీసుకుని ఒక బాధుడు బాధడం మొదలు పెడతారు సో ఈ కన్ఫ్యూజన్ వాటర్ మీద ప్రభావం చూపిస్తుంది ఈ కన్ఫ్యూజన్ లో అనవసరమైనటువంటి కొత్త సమస్యలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అవన్నీ ఆలోచించుకునే అల్లు అర్జున్ ముందడుగు వేశాడు బహుశా పుష్ప కాబట్టి ఎవరి మాట వెండి ఈ స్టైల్లోనే అద్భుతంగా అది వర్కౌట్ అయితే బయట భవిష్యత్తు రైట్ మొత్తానికి అది ఆ ఏపీ రాజకీయాలలో అల్లు అర్జున్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ప్రస్తుతానికి హీట్ పుట్టిస్తుంది ఒకవైపు రామ్ చరణ్ పిఠాపురంలో పవన్ కు మద్దతు నిలబడగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కి మద్దతుగా నిలబడడం అయితే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది దీని పట్ల అసలు మెగా కాంపౌండ్ లోనే రెండు వర్గాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా చివరి గంటల్లో ఈ యొక్క కన్ఫ్యూజన్ స్టేటస్ రావడం అనేది ప్రజల పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మన ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి